కాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దేవుని బిడ్డలారా మీరు అందరు కూడా బాగున్నారు కదా. దేవుని కార్యాలు నిజంగా ఎంత బలంగా మన పట్ల జరిగిస్తున్నాడంటే ప్రతి మార్నింగ్ ఒక వాగ్దానం ఇస్తూ వాగ్దానంలో ఉన్న శ్రేష్టత శక్తి కలిగిన ఆయన వాక్కుని మనకు అనుగ్రహిస్తూ ధైర్యపరుస్తున్న దేవునికి మహిమ. ఎందుకంటే ఈ రోజుల్లో మనం అనుకుంటాం నిజంగా నేను ఒంటరిదాన్ని, ఒంటరివాడు, నాకు ఎవరు లేరు అనే టైంలో ఈ చక్కటి పరిశుద్ధాత్మ దేవుడి మంచి వాగ్దానాన్ని ప్రతిరోజు మరి మీరు ప్రార్థన చేయాలని, దేవుని వాక్యం ధ్యానించాలని, ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని మీ ప్రతి పని పాటల్లో, మీకున్న బంధకాల మధ్యలో, సమస్యల మధ్యలో సంతోషంతో మీ జీవితాన్ని దేవుని వాక్కుతో ముందుకు సాగాలని దేవుని కృప వలన ఇది అనుగ్రహించబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, రోజు మీరు మార్నింగ్ లేస్తున్నారా, బైబిల్ చదువుతున్నారా, ప్రార్థన చేస్తున్నారా, చక్కటి దేవుని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారా, మీ కుటుంబాల్లో ఏ బంధకాలు ఉన్నా, ఏ శోధనలు ఉన్నా దిగులు పడద్దు, భయపడద్దు. ఎందుకంటే శత్రువుని మన మధ్యలో నుంచి ఆయన ఏనాడు ఆ శిలువ బలియాగంలో తొక్కేశాడు. అయినప్పటికీ వాడు మనల్ని బలహీనపరుస్తున్న కొన్ని సందర్భాల్లో ఎప్పుడు కూడా కృంగిపోకుండా, అధైర్యపడకుండా, ధైర్యాన్ని కలిగి ఉండాలని దేవుడు మనకి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఆత్మీయులందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వాగ్దానాన్ని పంపండి. అందరినీ కూడా దేవుని వాగ్దానంతో ఆదరణ కలిగించే ఈ చక్కటి మాటని పరిచయం చేయండి. ఈరోజు మనందరం కూడా వినబోతున్న చక్కటి శ్రేష్టమైన శక్తి కలిగిన దేవుని వాగ్దానం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 7:21 నేను చదువుతున్నాను. నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. నీ దేవుడని యెహోవా నీ ఎదుట నుంచి క్రమక్రమంగా ఈ జనములను తొలగించును, అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా నుండవచ్చును, గనుక వారిని ఒక్కమారే నాశనం చేయి తగదు, అది నీ క్షేమకరం కాదు. అయితే నీ దేవుడని యెహోవా వారిని నీకు అప్పగించి వారిని నశింపజేయ వరకు వారిని బహుగా తల్లడిల్ల చేయును. దేవుని ప్రజల్ని బాధ పెట్టేవారిని, దేవుని ప్రజలకి విరోధంగా లేచిన వారిని క్రమక్రమముగా దేవుడు ఎలా చేస్తున్నాడో, ఇక్కడ ఏ వాగ్దానం చేశాడో, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన బలము కలిగిన వాడు, పరాక్రమశాలి, ఆయన శక్తి కలిగిన వాడు. ఎందుకు అంటే నీ మధ్య నిన్ను బాధ పెడుతున్న వారిని, నిన్ను ఇబ్బంది పెడుతున్న వారిని క్రమక్రమముగా, రెండవదిగా వారిని ఏ విధంగా నాశనం చేస్తున్నాను అనే విషయాన్ని చూపిస్తూ ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నిన్ను బాధ పెట్టేది ఏదైనా క్రమక్రమముగా నీ నుండి వెళ్ళిపోతుంది. ఊహించలేనంతగా నీ కుటుంబంలో ఉన్నటువంటి అప్పు భారం, ఆర్థిక భారం, కుటుంబ భారం, ఏది నిన్ను బాధిస్తున్నా అది క్రమక్రమంగా దేవుడు తొలగిస్తాడు. అది ఒకటేసారి కదా నిన్ను బాధ పెట్టేది ఏదైనా తల్లడిల్లజైనా ప్రజలు అంటున్నాడు చూసారా, ఖచ్చితంగా నిన్ను వెంబడిస్తున్న ఏ సమస్య అయినా అది తల్లడిల్లబోతుంది. ఎందుకంటే దేవుడు అలా చేయబోతున్నాడు. నీ నుండి ఏది నిన్ను ఇబ్బంది పెడుతుందో, నీలో ఏది నిన్ను బాధ పెడుతుందో అది నీ జీవితంలో మరి ఎక్కువ కాలం ఉండదు. దేవుడు నీ మధ్య నుండి దాన్ని వెళ్ళగొట్టబోతున్నాడు. ఎందుకంటే నీ దేవుడు భయంకరుడు, ఆయన నీ మధ్యలో ఉన్నాడు,
ఖచ్చితంగా నీ కుటుంబ విషయంలో, వ్యక్తిగత విషయంలో, నీ భార్య విషయంలో, భర్త విషయంలో, ఆర్థిక విషయాలు ఆయన తొలగించబోతుండగా దేవుని కృతజ్ఞతలు చెల్లించి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మనతో మన మధ్య ఉన్నాడు. దేవునికి మహిమ. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సభలో ఎంతమంది మాటలు రిసీవ్ చేసుకున్నారో ప్రభా, వారికి ఈ వాగ్దానం స్వతంత్రించబడును గాక. ఎంతమంది రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, మారు మనసు లేని జీవితాలకు మారు మనసు. అయ్యా, ఏది వారిని మీద పీడిస్తుందో అందు నుంచి వారికి విడుదల జరుగును గాక. అది వారి మధ్య నుంచి వెళ్ళగొట్టబడును గాక. అప్పుల నుంచి విడుదల, పాపం నుంచి విడుదల, శాపం నుంచి విడుదల, ఇరుకుల నుంచి విడుదల, ఇబ్బందుల నుంచి విడుదల మీరు దయచేయండి. రెండవదిగా ప్రభా తండ్రి, ఎవరెవరు ఏ సమస్యలతోనా శోధన, వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ప్రభా. భార్యాభర్తల మధ్యలో మిస్అండర్స్టాండింగ్ తొలగించి కుటుంబాలను కట్టండి నాయన. ఎవరెవరు కోర్టు కేసులుతున్నారో విడుదల మీరు దయచేయండి అయ్యా. రోగముల నుంచి మీరు స్వస్థపరచండి, ఇబ్బందుల నుంచి మీరు తప్పించండి, భూ సంబంధమైన సమస్యలు ఆయన ఇరకాటం నుంచి విడిపించండి. ఎంతమంది ఎక్కడెక్కడ వారి డబ్బు స్ట్రక్ అయిందో యేసు నామంలో విడుదల జరుగును కాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. గర్భం లేని కుటుంబాల్లో చక్కటి దీవెనలు మీరు దయచేసి, యవనులకి నాయన వివాహాల విషయంలో, జాబ్స్ విషయంలో మంచి బ్లెస్సింగ్ మీరు దయచేయమని, ఈ దినమంతా నీ సన్నిధి ప్రతి గృహంలో ఉండును గాక. ఎవరిది మ్యారేజ్ డేనో ఆ కుటుంబాన్ని దీవిస్తూ శుభములు పలుకుతున్నాం. ఎవరిది బర్త్డేనో వారి మీద దీవెనలని, శుభములని, ఆశీర్వాదాలని ప్రకటిస్తూ సంవత్సరం అంతా నీ సన్నిధి తోడుగుంచమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను ఈ ప్రార్థన, ఈ వాగ్దానం ఎంత శక్తి కలిగిందండి. ఉదయకాలం ఒక చక్కటి దేవుని మాట ప్రార్థన మిమ్మల్ని ఎంత ధైర్యపరుస్తుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు రిసీవ్ చేసుకుని సంతోషంగా ఉండండి. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నీ మధ్యన ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.